ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय మనము ప్రతిరోజు నిత్యం భాగవతంలో మనం ఇప్పటి వరకు మూడు అధ్యాయాలు చర్చించామండి. మూడవ అధ్యాయము రెండవ భాగంలో 26వ చాప్టరు నిన్న 36 శ్లోకాల వరకు చర్చించాము. ఈరోజు 37వ శ్లోకం నుంచి చూద్దామండి. ఒక్క నిమిషం అండి. హరి కృష్ణ మాతాజీ 37వ శ్లోకాన్ని చదువుదాము. చాలనం వ్యూహనం ప్రాప్తి చాలనం వ్యూహనం ప్రాప్తి నేతృత్వం ద్రవ్య శబ్దయో నేతృత్వం ద్రవ్య శబ్దయో సర్వేంద్రియాణాత్మత్వం సర్వేంద్రియాణామాత్మత్వం వాయోః కర్మాభిలక్షణం వాయోః కర్మాభిలక్షణం చలనము మిశ్రణము శబ్దాది ఇంద్రియానుభూతులను కలిగించుట ఇతర ఇంద్రియములు చక్కగా పనిచేయుటకు దోహదపడుట యందు వాయువు యొక్క కార్యము ప్రదర్శితమగును. ఇక్కడ ఏంటి వాయువు ఉపయోగపడుతుందని చెప్పారు. చలనము మిశ్రణము మళ్ళీ ఇంకా శబ్దాది ఇంద్రియానుభూతులు. చలనము అంటే ఏదైనా ఒక వస్తువు చలించడానికి వాయువు లేకపోతే మనము చెల్లించడము అనేది చాలా కష్టం అన్నమాట. అందుకనే మన వేరే అదర్ ప్లానెట్స్కి వెళ్ళినప్పుడు అవి చూడండి, వాళ్ళు ఆస్ట్రోనట్స్ అక్కడ నడవడం ఎంత కష్టంగా ఉంటుంది. వాళ్ళు స్పేస్ వాక్ అని పెడతారనమాట. అంటే ఒకసారి వాళ్ళు వెళ్ళిన ఆ వ్యోమ నౌక అందులో నుంచి బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళడానికి అదొక పెద్ద తతంగం అనమాట వాళ్ళకి బయటికి రావడానికి. పర్టికులర్గా ఈ టైంలో స్పేస్ వాక్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఇంత టైము అనేది నడవడం చాలా కష్టం అనమాట. ఎందుకంటే అక్కడ చలనం అంత ఈజీగా ఉండడానికి అక్కడ వాళ్ళకి సరైన వాయువు అనేది లేదు. వాయువు లేకపోతే చలనము అనేది అంత కష్టం అనమాట. ఇంకేం చెప్పారు ఇక్కడ? మిశ్రణము. ఇంకేం చెప్పారండి ఇక్కడ? మిశ్రణము. మిశ్రణము అంటే అదేదైనా మిక్స్చర్, ఏదైనా కలవడానికి కూడా వాయువు అనేది అవసరం అంట. లేకపోతే అసలు చలనం అనేది ఉంటేనే ఈ లోకంలో ఏ పనైనా జరుగుతుంది. ఆ రెండు ఏదైనా ఒక రెండు పదార్థాలని మనం స్పేస్ లో తీసుకెళ్ళి ఇలా పోసామనుకోండి, అవి కలవడం కూడా కష్టమే. అవి అక్కడెక్కడే అలా అలా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం చూడండి, స్పేస్ లో మన అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు మనకి అక్కడ ఏదైనా ఒక గ్రహం చుట్టూ కొంచెము శనిగ్రహంని చూడండి, చూస్తే ఎలా ఉంటుందంటే ఆ గ్రహం చుట్టూ ఒక వలయం లాగా ఉంటుందన్నమాట. అది అంత ఏంటి అంటే ఆ శనిగ్రహంలో అక్కడ అక్కడ అంతరిక్షంలో ఉండే డస్ట్ పార్టికల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అవి మనకు ఫాస్ట్గా అయితే మనకి ఎట్లుంటాయండి, ఏమైనా మనం ఇక్కడ ఏదైనా తీసుకుని ఇంత రాళ్ళు మట్టి అలాంటివి ఒక బస్తాలో తీసుకొచ్చి ఇలా పోసామనుకోండి, ఏమవుతుంది, అన్నీ కింద పడిపోయి ఒక దగ్గర కుప్పలాగా అవుతాయి. మరీ సన్నగా ఉంటే గాల్లో కలిసిపోతాయి.
కానీ అక్కడ ఏదైనా పోస్తే అవి ఏమి కలవం అన్నమాట. అవి అట్లనే అట్లనే ఉండి స్పేస్ లో అలా తిరుగుతూ ఉంటాయి, ఒక గమ్యం లేకుండా. వాటినే డస్ట్ పార్టికల్స్ అన్నమాట. అలాంటివి ఏదైనా అక్కడికి వెళ్ళిన మన రాకెట్స్, వ్యోమనౌకకి అవి టచ్ అయినా కానీ డేంజర్ అన్నమాట. అంటే ఏదైనా రెండు పదార్థాలు మిశ్రమం పొందాలి అన్నా కానీ మనకి వాయువు అనేది అవసరం అన్నమాట. సమస్థితిలో వాయువు లేకుండా మనం ఏవైనా రెండు పదార్థాలని కలపడం కూడా కష్టం. ఇంకా ఏం చెప్పారు? శబ్దాది ఇంద్రియానుభూతులను కలిగించుట. శబ్దము అంటే మనము చర్చించాం కదా, శబ్దము అనేది మనకు మొదట ఉత్పన్నమైన ఒక ఇంద్రియార్థము. శబ్దము అది ఒక ఇంద్రియానుభూతి. ఇప్పుడు చెవులు ఒక ఇంద్రియం అనుకుంటే, ఆ శబ్దం అనేది ఒక ఇంద్రియానుభూతి. అది మనకు ఆ అనుభూతి కలగాలన్నా, శబ్దం వినిపించాలన్నా వాయువు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకా ఇతర ఇంద్రియములు చక్కగా పనిచేయుటకు దోహదపడుట యందు వాయువు యొక్క కార్యము ప్రదర్శితమగును. ఒక చెవికే కాదండి, ఇంకా వేరే ఇంద్రియాలు ఏవైనా కానీ సరిగ్గా వినపడాలి, సరిగ్గా పనిచేయాలి. కరెక్ట్గా మనం ఏ ఇంద్రియంతో అయినా కరెక్ట్గా వర్క్ చేయాలి అంటే ఖచ్చితంగా వాయువు అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు వాయువు ఏ విధంగా వర్క్ చేస్తుందో మనకి అర్థమవుతుందని చెప్పారు ఇక్కడ. దానికి భాష్యం ఏం చెప్పారంటే, శ్రీల ప్రభుపాదుల వారు, చెట్టు కొమ్మలు కదిలినప్పుడు లేదా నేలపైనున్న ఎండుటాకులు కుప్పగా దగ్గరైనప్పుడు వాయువు యొక్క కర్మను మరియు అనుభూత మనుర్చుకొనవచ్చును. వాయు యొక్క కర్మను మనము అనుభూత మనర్చుకొనవచ్చును. అదే విధంగా వాయువు కర్మ వలననే దేహము కదులుచున్నది. వాయు చలనమునకు విరోధము ఏర్పడినప్పుడు పెక్కు రోగములు కలుగును. అది చూద్దామండి తర్వాత. ఇప్పుడు చెట్టు కొమ్మలు కదిలినప్పుడు అవి ఏ విధంగా ఉంటాయండి? కొమ్మ ఏదైనా విరిగితే ఆ చెట్టు కొమ్మ అది కింద పడిపోతుంది. అదే మనకు అంతరిక్షంలో అయితే ఏదైనా పడిపోతే అది ఎక్కడ పడడానికనే ఉండదు అనమాట, అలా తిరుగుతూ ఉంటుంది. ఎండుటాకులు దగ్గరగా కుప్పగా వచ్చినప్పుడు మనకి వాయువు అనేది కంటికి కనిపించదు. వాయువు ఒకటి ఉంది అనేది, అది ఫాస్ట్గా వీస్తుంది అనేది ఎప్పుడు తెలుస్తుంది మనకి? ఆ వాయువు దాని శక్తితోని అక్కడ ఉన్న ఏదైనా చెత్తా చెదారం కానీ, దుమ్ము కానీ, ఇంకేదైనా తీసుకొని వెళ్తుంది అనుకోండి, అగో వాయువు అక్కడ ఎంత ఫాస్ట్గా వెళ్తుంది అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఆ విధంగానే ఇక్కడ ఏం చెప్పారు, ఎండుటాకులు కుప్పగా వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అవి ఏమంటారు, అవి చూడండి సైక్లోన్, ఫాస్ట్గా టోర్నడోలు అని అంటారు కదా. అప్పుడు ఏం చేస్తాయి, అది ఫాస్ట్గా తిరుగుతుంటే అక్కడ టోర్నడో ఒకటి ఫాస్ట్గా తిరుగుతుందని మనకి ఎట్లా అర్థమవుతుంది అంటే, అందులో ఎనీ డస్ట్ పార్టికల్ కానీ లీవ్స్ కానీ ఏమైనా ఉంటాయన్నమాట. ఆ విధంగా ఉన్నప్పుడు మనము వాయువు ఒకటి ఉన్నది అని అనుభూతం అనేది అవుతుందన్నమాట. అదే విధంగా వాయు కర్మ వలననే దేహం కూడా కదులుతుంది. ఒక దేహమే కాదండి, ఏది కదలాలన్నా మనకు వాయువు అనేది అవసరం. ఇంకా వాయు చలనముకు విరోధం ఏర్పడినప్పుడు పెక్కు రోగములు కలుగును. పక్షవాతము, నరాల బలహీనత, పిచ్చితనము మొదలగు వ్యాధులు తగినంత వాయు చలనము లేకపోవట వలనే కలుగును. ఆయుర్వేద పద్ధతిలో వాయు చలనము ఆధారంననే వైద్యము చేయబడుచుండును. తొలి నుండి ఏ వాయు చలనము గూర్చి శ్రద్ధ వహించినచో అటువంటి రోగములు కలుగనే కలగవు. కనుక ఆయుర్వేదం నుండి మరియు శ్రీమద్ భాగవతము నుండి స్పష్టమగునదేమనగా, కేవలము వాయు కారణమునే అంతర్బాహ్యములందు అనేకములైన కర్మలు జరిగిపోవుచున్నది. ఆ వాయు చలనంలో ఏదేని కొద్ది లోపము కలిగినచో ఆ కర్మలు జరగబోవు. ఇంకా వాయువు మనము ఇంతవరకు వాయువు బాహ్యంగా బయట వాయు చలనం ఏ విధంగా ఉంటే ఏం జరుగుతుంది అనేది చర్చించాము. ఇక్కడ ఇంకా ఏం చెప్పారంటే, మన శరీరంలో వాయు చలనం ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని బట్టే మన ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. అవేంటండి? ఇప్పుడు వాయు చలనం సరిగ్గా లేకపోతే వచ్చే వ్యాధుల గురించి చెప్తున్నారు. అదొకటి పక్షవాతము, నరాల బలహీనత, పిచ్చితనం అంట. మనకి పక్షవాతం అంటే ఏంటండి, కొన్ని బాడీ పార్ట్స్ అనేవి సరిగ్గా పనిచేయకుండా ఉండిపోవడం, దానికి వాయు చలనము సరిగ్గా లేకపోవడం వల్లనే ఆ విధంగా జరుగుతుందన్నమాట. ఇంకా
ఇంకేం చెప్పారండి, నరాల బలహీనత. అంటే నరాల బలహీనత అంటే అది వచ్చిన వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటే శరీరంలో శక్తి అనేది ఉండదన్నమాట, ఏ పని చేయడానికి సరైన శక్తి ఉండదు వాళ్ళకి. ఇంకొకటి పిచ్చితనం, అంటే మైండ్ ఇంబ్యాలెన్స్. మైండ్ ఇంబ్యాలెన్స్ అంటే ఎక్కువ మెదడు సరిగ్గా పనిచేయాలన్నా నీకు కరెక్ట్గా వాయుచలనం ఉండాలి. ఇంకొకటి పక్షపాతం, అంటే బాడీ పార్ట్స్ సరిగ్గా పనిచేయాలన్నా కానీ ఆ వాయుచలనం సరిగ్గా ఉండాలి. మామూలుగా అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందంటే అజీర్తి అనేది చేస్తుందండి. ఈ అజీర్తి చేసినప్పుడు అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మంచి ఫుడ్, ఫ్రూట్స్ వెజిటబుల్స్ కాకుండా, అంటే ప్రకృతి సిద్ధమైన ఆహారం కాకుండా వేరే ఆహార పదార్థాలు తిన్న వాళ్ళకి ఎక్కువగా ఈ బాడీలో ఇంబ్యాలెన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఈ ఇంబ్యాలెన్స్ అంటే పైకి పైన కానీ కింద కానీ ఏ విధమైన అడ్డం ఉండకూడదు వాయు చలనానికి. ఆ విధంగా ఏమైనా అడ్డం వస్తే ఆ విధంగా అవుతాయి. దీని గురించి మనము వాయు చలనం గురించి మేబీ ఒక 6 మంత్స్ బ్యాక్ ఒక స్పెషల్ క్లాస్ తీసుకున్నాం మాతాజీ పంచవాయుల గురించి. ఎవరైనా విన్నారో ఏమో మరి నాకు గుర్తులేదు, అందులో విన్న వాళ్ళలో ఒక అమృత మాతాజీ ఒక్కతే ఉన్నారనమాట. వాయు ఎన్ని రకాల వాయువులు ఉంటాయి, ఆ వాటి చలనం ఎలా ఉంటుంది, ఆ చలనాన్ని బట్టి ఆ వాయు యొక్క చలనాన్ని బట్టి ఎన్ని రకాలుగా విభజించవచ్చు, మళ్ళీ వాటి వల్ల ఉండే సమస్యలు ఏమని ఒకసారి చర్చించాము, ఇక్కడ కూడా అదే చెప్తున్నారనమాట. ఆ విధంగా వాయు చలనం సరిగ్గా లేకపోతే వాళ్ళకి అనేకమైన ఆరోగ్య సమస్యలు అయినా వస్తాయి. ఇప్పుడు ఆయుర్వేదంలో కూడా ఈ వాయు చలనాన్ని బట్టే ఆ వైద్యానికి ఆయుర్వేద వైద్యం అనేది చేయబడుతుంది అన్నమాట. ఇంకా ఏం చెప్పారండి ఇక్కడ, శ్రీమద్ భాగవతం నుండి స్పష్టమగునది ఏమనగా కేవలం వాయు కారణంలోనే అంతర్బాహ్యములందు అనేకమైన కర్మలు జరిగిపోవుచున్నవి. వాయు కారణంలోనే ఆ వాయు చలనంలో ఏదేని కొద్ది లోపం కలిగినచో ఆ కర్మలు జరగబోవు. ఇచట నేతృత్వం ద్రవ్య శబ్దయు అని స్పష్టంగా తెలుపబడినది. అనగా కర్మపై ఆధిపత్యము కేవలము వాయు కారణంలోనే జరుగుచున్నది. వాయు చలనమే స్తంభించినతో శబ్దము విన్న పిదపయు శబ్దము వచ్చిన చోటికి మనము వెళ్ళజాలం. ఎవరేని మనము పిలిచినప్పుడు వాయు చలనం కారణంలోనే ఆ శబ్దము మనకు వినిపించును. పిదప శబ్దం వచ్చిన చోటకు మనము వెడలుట సంభవించును. ఇవన్నయు వాయు చలనం కారణంనే సంభవించునని ఈ శ్లోకము స్పష్టంగా తెలుపబడినది. వాసన చూడగలుగుటయు వాయు కారణంలోనే జరుగుచున్నది. ఇక్కడ వాయువు ఇంకేం చెప్తుందండి, మనం అనుకుంటాం వాయువు బాహ్యమైన విషయాలనే చేస్తుందని, వాయువు లోపల శరీరం లోపలైనా బయటైనా ఎక్కడ ఏ పని చేసినా ఆ వాయు చలనం వలనే మనం చేయగలుగుతున్నాం. అది సరిగ్గా లేకపోతే మనం ఏ పనిని సరిగ్గా చేయలేమన్నమాట. ఇంకా వాయువు స్తంభిస్తే మనము శబ్దం అనేది వినిపించదు. ఎవరితో మనం ఎవరైనా మాట్లాడుతున్నామో అది వాళ్ళకి వినపడి వాళ్ళు మన దగ్గరికి రావడం, మనం చెప్పిన పని చేయడం జరుగుతుంది అంటే దానికి వాయువే కారణం. ఇంకా ఏం చెప్పారండి ఇక్కడ, వాయువు కారణంలోనే మనకి వాసన అనేది కూడా అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు వాయువు లేకపోతే అక్కడ ఏదన్నా స్మెల్ వస్తుంటే అది మన నోస్ కి చేరదు, వాయువు ద్వారానే అది ప్రవహిస్తుంది. ఆ విధంగా వాయువు అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నామండి. నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాము, 38వ శ్లోకం. వాయోశ్చ స్పర్శ తన్మాత్రా రూపం దైవేరి తాదభూత్ సముతితం తతస్తేజక్షు వాయువు మరియు స్పర్శ తన్మాత్రల అంత ప్రక్రియ చేతనే విధిని అనుసరించి వివిధ రూపములను బడయును. అట్టి రూపముల ఉత్పన్నము వలననే అగ్ని ఉత్పన్నమైనది. చక్షువు ఆ వర్ణమును
ఆ వర్ణమయమగు వివిధ రూపములను కాంచును. వాయువు మరియు స్పర్శ. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నామండి, ఇందాక వాయువు అనేది మనకి స్పర్శ జ్ఞానం ద్వారానే ఫస్ట్ తెలుస్తుంది, వాయువు అనేది ఒకటి ఉందని. ఎందుకంటే వాయువుకి రూపం లేదు. ఆ విధంగా వాయువు మరియు స్పర్శ తన్మాత్ర అంత ప్రక్రియ చేతనే జీవుడు విధి అనుసరించి వివిధ రూపములను బడయును. ఈ వాయువుకి ఈ స్పర్శ యొక్క అంత ప్రక్రియ ఎప్పుడు జరుగుతుందో అప్పుడే మళ్ళీ జీవుడు విధిని అనుసరించి వివిధ రూపములను బడయును. అంటే విధి అంటే మనము తలరాత అని చెప్పుకోవచ్చు. ఈ విధికి తలరాతకి మూల కారణం ఏంటిది? మన యొక్క కర్మలు. అంటే పూర్వజన్మలో మన కర్మలు. అది ఏ విధంగా కర్మ అంటే, ఇక్కడ మన భౌతిక ఇంద్రియాలతో చేసే కర్మే కాదు, అంటే చేతులతోని కాళ్లతో చేసేవే కర్మ కాదు, మనసుతో చేసేది కూడా కర్మ. సూక్ష్మ శరీరంతో స్థూల శరీరంతోని రెండిటితోని మనం చేసే పనులని మన కర్మలు అని చెప్పొచ్చు. ఆ కర్మనే మనకి తర్వాత విధిగా మారిపోతుంది, మన తలరాతగా మారిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారంటే వాయువు మరియు స్పర్శ ఈ రెండిటి అంత ప్రక్రియ తర్వాత జీవుడు వాళ్ళ విధిని అనుసరించి వివిధ రూపములను బడయును. జీవుడికి వివిధ రూపాలు ఎలా వస్తున్నాయి? ఈ మూడిటి ద్వారా వస్తున్నాయి. అంటే ఒకటి వాయువు, ఒకటి స్పర్శ, మళ్ళొకటి మన విధి. అట్టి రూపముల ఉత్పన్నము వలననే అగ్ని ఉత్పన్నమైనది. ఆ విధంగా ఉత్పన్నం అవడం వలనే అగ్ని అనేది ఏర్పడింది అన్నమాట. చక్షువు ఆ వర్ణమయమగు వివిధ రూపములను కాల్చును. ఇంకేం చెప్పారండి? చక్షువు ఆ వర్ణమయమగు వివిధ రూపములను కాల్చును. చక్షువు అంటే కళ్ళు. ఆ కళ్ళు ఆ విధంగా ఏర్పడిన అగ్నిని చూడగలుగుతుంది అన్నమాట. విధి, స్పర్శ తన్మాత్ర, మళ్ళీ మానసిక స్థితి. మానసిక స్థితి అంటే మనస్సు అనున్నది ఆకాశ తత్వం నుండి ఉద్భవించినది. ఇక్కడ మానసిక స్థితి అంటే మనస్సు. మనస్సు ఎక్కడి నుంచి వచ్చిందండి? అన్ని ఆకాశ తత్వం నుండే ఉద్భవించిన. ఇవన్నీ నిన్న మనము చర్చించాము. కారణముననే జీవుడు తన పూర్వ కర్మలను అనుసరించి దేహమును బడయును. ఏం చెప్పామండి ఇందాక? ఇందాక మనం చెప్పిందే ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇక్కడ విధి అనేది మనం చెప్పాం. అంటే మనం ఇంతకు ముందు చేసిన మన కర్మలు. ఒకటి విధి, ఇంకొకటి స్పర్శ తన్మాత్ర. స్పర్శ తన్మాత్ర అంటే స్పర్శ తన్మాత్ర అని చెప్తున్నారు. దాని వలన స్పర్శ తన్మాత్ర నుంచే వాయువు అనేది వచ్చింది. ఈ వాయువుకి మూలము స్పర్శ తన్మాత్ర అనుకోవచ్చు మనం ఇక్కడ. ఆ విధంగా విధి, స్పర్శ తన్మాత్ర అంటే వాయువు, విధి ప్లస్ వాయువు, మళ్ళీ ఇంకా మానసిక స్థితి కారణముననే జీవుడు తన పూర్వ కర్మలను అనుసరించి దేహమును పడగను. పూర్వకర్మానుసారం జీవుడికి దేహం అనేది వస్తుందన్నమాట. జీవుడు ఒక దేహము నుండి వేరొక దేహమునకు మారునరడి విషయము ప్రత్యేకముగా తెలుపనవసరం లేదు. విధిని అనుసరించి మరియు పరమాధికారి ఎవరండి? వాయు చలనము మరియు మానసిక స్థితిని నియంత్రించువాడు ఎవరు? భగవంతుడు. విధిని అనుసరించి మరియు పరమాధికారి ఏర్పాటును అనుసరించి అతని రూపము మారుచుండును. విధి మరియు పరమాధికారి ఏర్పాటు ఎవరండి? విధి అంటే మన కర్మ, మళ్ళీ భగవంతుడు. భగవంతుడి యొక్క ఏర్పాటు, రెండిటి కలయిక వలనే మనకు రూపము అనేది ఏర్పడుతుంది. వివిధ ఇంద్రియముల కలయికయే రూపము. రూపం అంటే ఏంటండి? ఇప్పుడు మనది ఒక రూపము, ఈ శరీరం ఉంది. దానికి ఏంది? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అన్నిటి యొక్క ఇంద్రియాల యొక్క కలయికనే ఒక రూపం అని చెప్పచ్చు. అందులో ఏ ఒక ఇంద్రియము మనకి లోపం వచ్చినా గానీ ఆ రూపం అనేది సరిగా ఉండదు అన్నమాట. పూర్వ నిర్ధారిత కర్మలు మానసిక స్థితి మరియు వాయు చలనపు యోచనలే. ఇక్కడ ఏం చెప్పారు ఇంకొకటి? పూర్వ నిర్ధారిత కర్మలు.
మానసి పూర్వ నిర్ధారిత కర్మలు మానసిక స్థితి మరియు వాయు చలనపు యోచనలే. పూర్వ నిర్ధారిత కర్మలు అంటే ఇంతకు ముందే మనకి ఇప్పుడు ఇంతకు ముందే నిర్ణయించబడి ఉంటుంది. సంచిత కర్మలు మాతాజీ, ఆ సంచిత కర్మలు అంటే మోసుకొచ్చినవి ఆ కర్మలే. అవి ఏ సంచిత కర్మలే, కానీ అవి ఏ విధంగా ఉన్నాయంటే వీళ్ళ లైఫ్ లో ఇప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని ముందే కొన్ని నిర్ణయించబడతాయి మన కర్మానుసారం. అవి ఆ టైం ప్రకారంగా అవి అలా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అవి ఏంటి, పూర్వ నిర్ధారిత కర్మలు. పూర్వ నిర్ధారిత కర్మలు మానసిక స్థితి మరియు వాయు చలనపు యోచనలే. ఈ పూర్వ నిర్ధారిత కర్మలు కూడా అవి ఎట్లా ఉంటాయంట, మన మానసిక స్థితి మరియు వాయు చలనముల యొక్క యోచనలే. అర్థమైందా మాతాజీ? ఈ పూర్వ నిర్ధారిత కర్మలు నిర్ణయించబడ్డాయి ఏ విధంగా అంటే దానికి కారణం కూడా మన మానసిక స్థితి మరియు వాయు చలనాలే కారణం అంట. ఆ రెండిటి వలనే మన పూర్వ నిర్ధారిత కర్మలు కూడా నిర్ణయించబడి ఉంటాయి. అంటే మన ఆలోచనలు మనం ఆలోచించే దాన్ని బట్టి అంటే వాయు చలనం ద్వారా మానసిక స్థితి అంటే అదే కదా మాతాజీ? రెండు ఆలోచనలు, మానసిక స్థితి అంటే ఒక్క ఆలోచనలే కాదు, అన్ని వస్తాయి అన్నమాట. అన్ని మన మనసు కూడా వస్తుంది అందులో. అదే మనసు అంటే దూరం దూరంగా ఆలోచించడము అదేనా మాతాజీ? దూరం దూరం అని కాదు మాతాజీ, ఇప్పుడు ఏదైనా ఒక పని జరుగుతుంది అనుకోండి. అవును మాతాజీ, అంటే మనసు ఆలోచించే ఆలోచనలు అంటారా? అవును, మనసు ఆలోచిస్తుంది, బుద్ధి ఆలోచిస్తుంది, మళ్ళీ మన భౌతిక పరిస్థితుల్ని బట్టి మన ఆలోచన ఉంటుంది. దీన్ని ఏ విధంగా ఆలోచించవచ్చు అంటే మాతాజీ చెప్పొచ్చు అంటే ఇప్పుడు మన అయిన వాళ్ళే ఉన్నారనుకోండి, మన మదర్ కి బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు, అయితే ఆమెను చూసుకోవడానికి పోవాల్సింది మన బాధ్యత ఉంది అక్కడ. మళ్ళీ ఇంకా బయట ఇంకేదో విషయం వచ్చింది, అప్పుడు సడన్ గా ఎవరో ఎక్కడికో పిలిచారు రమ్మని, ఎక్కడికో బయటికి వెళ్దామన్నారు, లేకపోతే మనమే నేను దేవుడి గుడికే వెళ్తున్నానని వెళ్ళొచ్చు. అది ఇప్పుడు ఆ దేవుడి గుడికి వెళ్ళడం కూడా చాలా రకాలు ఉంటాయి మాతాజీ. దేవుడి సేవగా నేను చేస్తున్నానా, లేకపోతే నాకేదో పుణ్యం కావాలని, లేకపోతే నేనేదో టూరిజం లాగా చూసి రావడానికని, అన్ని రకాలుగా కర్మకాండల విధంగా కోరికల కోసం కూడా వెళ్తారు. వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మనకి పూర్వ నిర్ధారితంగా కొన్ని నిర్ణయించబడి ఉండొచ్చు. మనకి వెళ్ళి వచ్చిన తర్వాత మనకి మంచి జరగలేదు, ఏది ఎందుకంటే మన కర్మానుసారం. అయితే అది ఒక్కొక్కసారి మనం భక్తులమైతే మన ఆలోచన విధానము మన కర్మలు సరిగ్గా ఉంటే ఈ పూర్వ నిర్ధారిత కర్మలు కూడా మారిపోతాయి అన్నమాట. అవి ముందే నిర్ణయించబడి ఉండొచ్చు, కానీ అవి చేంజ్ అవుతాయి. ఇప్పుడు నీ మానసిక స్థితి నీ ఆలోచన ప్రకారంగా దేవుడు కొన్నిటిని మార్చేస్తాడు పూర్తిగా, కొన్నిటిని పూర్తిగా తీసివేస్తాడు, కొన్నిటినేమో మార్చేస్తాడు, రూపం మారుస్తాడు కొన్ని. ఇప్పుడు మనకు ఒక పెద్ద యాక్సిడెంట్ జరగాలని ఉందనుకోండి, అలాంటి యాక్సిడెంట్ జరుగుతుంది, కానీ చాలా తక్కువలో పోతుంది అన్నమాట. ఒక్కొక్కసారి జరగకుండా ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ వాయు చలనపు యోచనలు అంటే ఇప్పుడు మనం నడిచి వెళ్ళేదాన్ని బట్ట, లేకపోతే మాతాజీ మానసిక వాయు చలనం అంటారా? వాయు చలనానికి కూడా మన మానసిక స్థితి మరి వాయు చలనం అంటే ఈ రెండు. ఈ వాయు చలనం అనేది నడిచి వెళ్ళడం అని కదా, ఇక్కడ మానసికంగా ఆలోచించాలి, సూక్ష్మమైన రూపం. మానసికంగా సూక్ష్మమైన రూపంలో ఆలోచిస్తే ఇప్పుడు దేవుడు టెస్ట్ చేస్తాడు అన్నమాట. కొన్ని విషయాల్లో పూర్వంగా ఒకటి నిర్ధారించబడి ఉంది మనకి విధంగా కావాలి అని, కానీ మనం ఇప్పుడు ఆ పరిస్థితిలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, ఏ విధంగా ఆలోచిస్తున్నాం అనే దాన్ని బట్టి కొన్ని పూర్వ నిర్ధారిత కర్మలు కూడా మారిపోతాయి అన్నమాట. ఇప్పుడేమో ఒక్కొక్కటేమో కొన్ని అలానే జరుగుతాయి, అక్కడ జరిగింది నాకు రాసి పెట్టింది జరిగింది కానీ అనుకోవద్దు. మనం రాసి పెట్టిందే జరిగినా నీ మానసిక స్థితి కూడా ఇప్పుడు అదే విధంగా ఉంది, నీ మానసిక స్థితి కూడా సరిగ్గా లేదు. నువ్వు ఏదో నీ దగ్గర ఈ ఆలోచనలోనో ఆ నీ ప్రవర్తనలోనో నీ కర్మలోనో ఎక్కడో ఏదో లోపం ఉంది, అందుకని నీకు ఇప్పుడు ఆ విధంగా జరగచ్చు.
లేకపోతే మన కర్మానుసారం కూడా కొన్నిసార్లు జరగచ్చు. అర్థమైంది మాతాజీ. నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం మాతాజీ. వెళ్దాం మాతాజీ. ద్రవ్యాకృతిత్వం గుణత ద్రవ్యాకృతిత్వం గుణత వ్యక్తి సంస్థాత్వమేవ చ వ్యక్తి సంస్థాత్వమేవ చ తేజస్వం తేజసః స్వాద్వీ తేజస్వం తేజసః స్వాద్వీ రూపమాత్రస్య వృత్తయః ప్రియమైన జనని రూప లక్షణములు ఆకృతి గుణము వ్యక్తిత్వము ద్వారా అవగతమగును. అగ్ని యొక్క రూపము దాని తేజముతే తెలియజేయబడును. ఇక్కడ డీటెయిల్ గా మనకి ఏం చెప్తున్నారు చూద్దామండి ప్రభుపాదుల వారు. మనము గాంచు ప్రతి ఒక్క రూపానికి ఒక ప్రత్యేకము ఆకృతి లక్షణము ఉండును. వస్తువు యొక్క గుణము దాని యొక్క అవసరాన్ని బట్టి తెలియబడును. ఇంతవరకు ఒకసారి చూద్దాం మాతాజీ. మనము గాంచు ప్రతి ఒక్క రూపానికి ఒక ప్రత్యేకము ఆకృతి లక్షణము ఉంటుంది. మనము మన చుట్టూ భౌతికమైన వస్తువులు అన్నిటినీ చూస్తున్నాం. ఆ ప్రతి ఒక్క దానికి కూడా ఏముంటాయండి, ప్రత్యేకము ఆకృతి ఉంటుంది, ఒక లక్షణం అనేది ఉంటుంది. ఇప్పుడు మన ముందు ఇప్పుడు మనం సోఫాలో కూర్చున్నాం అనుకోండి. ఈ సోఫాకి ఒక ఆకృతి ఉంటుంది, ఒక లక్షణం ఉంటుంది. మనం వెనకాల పెట్టుకున్న పిల్లోకి కూడా దానికి ఒక రూపం ఉంటుంది, ఒక లక్షణం ఉంటుంది. ఖచ్చితంగా మనం చూసే ఏ ఒక్క రూపానికైనా ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. ఇంకొకటి ఏం చెప్పారంటే, వస్తువు యొక్క గుణము దాని యొక్క అవసరాన్ని బట్టి తెలియబడును. మనం ఇది ఎట్లా చూడొచ్చు అంటే, ఒక వస్తువు యొక్క గుణము మన అవసరాన్ని బట్టి ఎట్లా మారుతుంది, అవసరాన్ని బట్టి ఎట్లా తెలియబడుతుంది అంటే, ఒక వస్తువు అదేంటిది, ఇప్పుడు మనం డ్రెస్ చేసుకున్నాం కదా మాతాజీ, ఈ డ్రెస్ కి ఏం చేస్తాం, ఐరన్ పెడతాం, నీట్ గా ఉండాలి కదా, మనకు అపియరెన్స్ బాగుండాలి. అంటే మనం వాడే వస్తువు ఏంటిది, ఇక్కడ ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్ తో మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఈ ఈ డ్రెస్ మీద ఉన్న అన్ని ముడతలన్నీ పోగొట్టాలి, హోల్డింగ్స్ అన్ని పోయి నీట్ గా కావాలి డ్రెస్. అంటే ఏం చేయాలి, అది దాని సర్ఫేస్ అంటే దాని కింద సర్ఫేస్ ఏమో ప్లెయిన్ గా ఉండాలి ఒకటి. ఇంకొకటి, మనం ఇట్లా రుద్దితే ముడత పోతుంది కానీ కొంచెమే పోయింది, మొత్తం పోలేదు. మొత్తం పోవాలంటే ఏం చేయాలి, అది వేడిగా ఉండాలి. ఏదైనా ఒక వేడి వస్తువుని వేసి రుద్దితే ఆ ముడతలన్నీ పోతాయి అన్నమాట. అందుకని ఐరన్ బాక్స్ వేడిగా ఉండాలి. మళ్ళీ ఐరన్ బాక్స్ లోకి వేడి ఎక్కడి నుంచి రావాలి అంటే, దానికంటూ ఏదైనా ఒక శక్తిని ఇచ్చేది ఏదైనా ఉండాలి. అది ఆ బొగ్గైనా కావచ్చు, లేకపోతే కరెంట్ అయినా కావచ్చు, లేకపోతే సోలార్ అయినా కావచ్చు. అంటే దాని శక్తిని ఒక దగ్గర నుంచి తీసుకోవడానికి దానికంటూ ఒక ప్లగ్, ఒక పిన్ ఉండాలి. అంటే ఐరన్ బాక్స్ ని నువ్వు ఒక విధంగా ఉపయోగించాలి అని అనుకున్నావు అంటే, ఇక్కడ ఏం చెప్పారంటే, దాని గుణము ఐరన్ బాక్స్ అనేది ప్లగ్ లో పెడితే వేడవుతుంది. దాని గుణము అనేది మన అవసరాన్ని బట్టి తయారు చేయబడింది. మన అవసరం ఏంటిది, అక్కడ దాన్ని ముడతలు పోగొట్టుకోవడానికి అవసరం, ఆ అవసరానికి వాడుతున్నా, దానికి తగ్గట్టు దాని గుణం అనేది వచ్చింది ఐరన్ బాక్స్ కి. అర్థమైందా మాతాజీ? అర్థమైంది మాతాజీ. అంటే ఇది కూడా చెప్పుకోవచ్చు కదా మాతాజీ, అంటే నాకు తెలీదు. అంటే ఇప్పుడు మనము ఒక ఏదన్నా మనము ఒకటి ప్రిపేర్ చేస్తాం మాతాజీ, తినే వస్తువే ప్రిపేర్ చేస్తాము, తినే వస్తువు ప్రిపేర్ చేసినప్పుడు అది ఏదైనా చూడొచ్చు మాతాజీ. అవును, అదే కదా మాతాజీ, అంతే. అది నైవేద్యంగా కావాలి, దాని నైవేద్యం అనొచ్చు, లేదంటే ఎవరికైనా పెట్టిందని ఊరికే తిండి అనొచ్చు, అంతే కదా మాతాజీ, అలా కూడా అనుకోవచ్చు కదా. అట్లా కాదు, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మీరు ఒక స్వీట్ తయారు చేయాలనుకున్నారు అనుకోండి, లేకపోతే ఒక సాంబార్ తయారు చేయాలనుకున్నారు. మీ అవసరం ఏంది, ఇక్కడ సాంబారా స్వీటా, మనం డిసైడ్ చేసుకుందాం. మనము స్వీట్ తయారు చేయాలి అంటే అది తీయగా ఉండాలి, అప్పుడు దాని గుణం అనేది తీపి అవుతుంది. ఇప్పుడు మీరు సాంబార్ తయారు చేయాలంటే దాని గుణము పులుపు అవుతుంది. అంటే మన అవసరాన్ని బట్టి దాని లక్షణం వచ్చింది, ఆ పదార్థానికి ఆ లక్షణం వచ్చింది. అర్థమైందా మాతాజీ? ఇప్పుడు అంటే నేను ఇక్కడ చెక్ అదే తీపికి మనం వాడేది పదార్థము
షుగర్ కదా మాతాజీ, అంటే స్వీట్ చేస్తే స్వీట్ అవుతుంది, సాంబార్ లేస్తే సాంబార్ అవుతుంది ఏమని నాకు అర్థం కాలేదు. అలా అలా కాదా అని. ఇప్పుడు ఒక షుగర్ ఉంది మాతాజీ, ఒక వస్తువు, అది ఒక వస్తువు అనుకున్నాము. అయినప్పుడు మన సాంబార్ లేస్తే తీయ సాంబార్ అవుతుంది, స్వీట్ చేస్తే స్వీట్ అవుతుంది, అట్లా కాదంటారా మాతాజీ? అక్కడ ఇప్పుడు మాతాజీ దానికి గుణం ఏం మారిపోలేదు కదా, గుణం అట్లనే ఉంది, తీపి గుణమే అది. మనం వస్తువుని ఏ అవసరాన్ని బట్టి ఆ వస్తువుని వాడుతున్నాం అంటున్నారు ఇక్కడ. ఓకే, వస్తువు యొక్క గుణము దాని యొక్క అవసరాన్ని బట్టి తెలియబడను. కానీ శబ్దరూపము మాత్రము స్వతంత్రమైనది. శబ్దరూపం అంటే స్వతంత్రమైంది. అగోచరమగు రూపములు కేవలం స్పర్శ ద్వారానే అనుభూతమగును. అగోచరమైన దానిని తెలుసుకుని విధానమదియే. దర్శనీయమగు రూపములను వాటి స్వభావపు విశ్లేషణాత్మక అధ్యయనం ద్వారా తెలుసుకునవచ్చును. ఇంకేం చెప్పారండి? ఇప్పుడు ఒక వస్తువుకి అయితేనేమో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కానీ శబ్దరూపం మాత్రం స్వతంత్రంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక శబ్దాన్ని విన్నామనుకోండి, దాని రూపము ఇలానే ఉండాలి అనడానికి లేదు. అది అందులో అణువులు, శబ్దరూపంలో అణువులు ఎక్కడి నుంచో వినపడుతున్నాయి. దానికి రూపం అనేది స్వతంత్రంగా ఉంటుంది. పర్టికులర్ గా ఇదే ఆకృతిని, ఇదే ఆకృతి అనడానికి లేదన్నమాట. అగోచరమగు రూపములు కేవలం స్పర్శ ద్వారానే అనుభూతమగును. ఇప్పుడు శబ్దము, వాయువుకి ఒక శబ్దం అనేది ఉంది, దానికి కొంచెం శబ్దం అనేది మనకు వినపడుతుంది. అయితే దాని రూపము ఎట్లా తెలుస్తుంది? స్పర్శ ద్వారానే తెలుసుకోవచ్చు. అదేవిధంగా అగోచరమకు ఏదైనా ఒక వస్తువుని మనము స్పర్శ ద్వారానే తెలుసుకోవచ్చు. అగోచరమగు వస్తువుల యొక్క రూపము స్వతంత్రంగా ఉంటుంది, అది ఇలానే ఉండాలి అనడానికి లేదన్నమాట. రూపం ఏ విధంగా అయినా ఉండొచ్చు, అది అగోచరంగా ఉంటుంది, స్వతంత్రంగా ఉంటుంది, అది స్పర్శ ద్వారానే మనము తెలుసుకోవచ్చు. దర్శనీయమగు రూపములను వాటి స్వభావపు విశ్లేషణాత్మక అధ్యయనం ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకొకటి, కొన్ని పదార్థము స్వభావం వాటి అంతక్రియ ద్వారా గుర్తించబడును. ఉదాహరణకు ఉప్పును దాని ఉప్పదనం ద్వారాను, చక్కెరను దాని తీయదనం ద్వారాను గుర్తించుట జరుగును. రుచి మరియు స్వభావము అనునవి పదార్థ రూపమును తెలుసుకొనుటకు మూల నియమములు అయి ఉన్నవి. ఇక్కడ ఏమంటారంటే, ఒక పదార్థం యొక్క స్వభావం అనేది దాని అంతక్రియ ద్వారా మనకు తెలియబడుతుందంట. ఉదాహరణకి ఉప్పును దాని ఉప్పదనం ద్వారా, ఉప్పు ఉందనుకోండి దాని ఉప్పదనం ద్వారా మనము ఇది ఉప్పు అని అర్థం చేసుకుంటాం. అది ఇప్పుడు పక్కన ఒక తెల్లటి పదార్థం ఉందనుకో, ఒక పక్కనే ఉప్పు ఉంది, పక్కనే సోడా ఉంది, మళ్ళీ షుగర్ ని కూడా పౌడర్ చేసి పెట్టాము, అన్ని మూడు ఒకటే విధంగా ఉన్నాయి చూడ్డానికి. కానీ ఒక పదార్థం స్వభావము అంతక్రియ ద్వారా గుర్తించవచ్చు. పదార్థం స్వభావము చూడ్డానికి తెల్లగా ఉంటే ఉప్పు అయిపోదు, దాని అంతక్రియను బట్టి అది ఉప్పు అని అర్థం అవుతుంది. అంతక్రియను బట్టి దానికి ఉప్పదనం అనేది వస్తుంది, అంతక్రియను బట్టి షుగర్ పౌడర్ కి తీయదనం అనేది వస్తుంది. రుచి మరియు స్వభావం అనునవి పదార్థ రూపంను తెలుసుకొనటకు మూల నియమములై ఉన్నవి. రుచి స్వభావము ఆ రెండు కూడా పదార్థ రూపాన్ని తెలుసుకోవడానికి మూల నియమాలు. ఇప్పుడు మనకి కళ్ళు లేవనుకోండి, మన కళ్ళు మూసుకున్నాం, ఏదైనా ఒక పదార్థము మన ముందు పెట్టారు, అది ఉప్పే పెట్టారు అనుకోండి, అది అది చూస్తే దాన్ని టచ్ చేసాం, టచ్ చేస్తే ఎలా ఉంది, బరక బరకగా ఉంది, కొంచెం ఈ ఇట్లా పట్టుకుంటే ఇసుకలాగా జారిపోతుంది, జారిపోతుంది. దానికంటే పర్టికులర్ గా ఎలా ఉంది అనేది మనకి స్వభావం అనేది అర్థమైంది. అంటే మనము కళ్ళు లేని వాడు కూడా ఆ ఉప్పుని ఇలా పట్టుకొని దాని స్పర్శ జ్ఞానం ద్వారా దాని రూపం ఈ విధంగా ఉంది అని తెలుసుకుంటాడు. తెలుసుకొని దాన్ని టచ్ చేశాడనుకో, టేస్ట్ చేశాడనుకో, అప్పుడు మనకు ఆ పదార్థం తెలుసుకోవడానికి మూల నియమాలు అంటే ఈ విధంగా ఉంది అని తెలుసుకోవచ్చు అన్నమాట. ఒకటి రుచి, మళ్ళీ అది రెండు స్వభావము. ఈ రెండు పదార్థ రూపానికి మూల నియమాలు అన్నమాట. దాని రూపం ఈ విధంగా ఉందని చెప్పడానికి దాని రుచి, దాని స్వభావం అనేది ఎక్కువగా నిర్ణయిస్తాయి పదార్థ స్వభావాన్ని, పదార్థ రూపాన్ని. పదార్థ రూపం అంటే ఇక్కడ టేస్ట్ అనుకోవచ్చు కదా మాతాజీ? లేదు మాతాజీ, పదార్థ రూపం
ఏ విధంగా ఉంటుంది అది చూడడానికి? రుచి మరియు స్వభావము అనునవి పదార్థ రూపము తెలుసుకుంటే మూల నియమములైనవి. అర్థమైంది. ద్యోతనం పచనం పానం. ద్యోతనం పచనం పానం. అదనం హిమమర్దనం. అదనం హిమమర్దనం. తేజసో వృత్తయా శ్వేతాః. శోషణం శత్రుడేవ చ. శోషణం శత్రుడేవ చ. వెలుగు ద్వారాను మరియు ఉడికించుట పచనం చేయుట చలిని నశింపజేయుట ఇగిరింపజేయుట ఆకలి దప్పులను కలుగజేయుట వంటి కార్యముల ద్వారా అగ్నిని గుర్తించబడును. అగ్నిని ఏ విధంగా చూడొచ్చంట? ఒకటి, మనకు అగ్ని అనేది వెలుగిస్తుంది. మళ్ళీ ఆ అగ్ని మనకి పదార్థాలను ఉడికిస్తుంది. మళ్ళీ పదార్థాలని అరిగేటట్టు చేస్తుంది మనం తిన్నప్పుడు. మళ్ళీ చలిని నశింపజేస్తుంది, చలి అనేది కలగకుండా చేస్తుంది. అగ్ని అనేది ఇరిగింపజేస్తుంది. ఏదైనా పదార్థము, అది వాటర్ మనము గిన్నెలో పోసి స్టవ్ వెలిగిస్తే, అగ్నితోని మండిస్తే ఆ పదార్థం లోపల ఇరిగిపోతుంది అన్నమాట. అందులో ఆ ఏ విధమైన జలం అనేది లేకుండా వెళ్ళిపోతుంది. ఆకలి దప్పులను కలిగజేయటం వంటి కార్యముల ద్వారా అగ్నిని గురించి తెలియజేసుకోవచ్చు. ఆకలి మళ్ళీ దప్పిక, ఈ రెండు కూడా మన కలగడానికి అగ్ని అనేది కారణం అన్నమాట. వెలుతురును ప్రసరింపజేయుట వేడిని కలిగించుటయే అగ్ని యొక్క లక్షణములు. అగ్ని యొక్క లక్షణం ఏ విధంగా ఉంటుందండి? ఇంకా వెలుతురుని ప్రసరింపజేయుట వేడిని కలిగించుట అగ్ని యొక్క లక్షణములు. దాని యొక్క అస్తిత్వమును ఉదరమునందు అనుభూత మనర్చుకొనవచ్చును. భుజించిన దానిని అగ్ని లేకుండా మనము పచనం చేసుకుని చాలం. ఆహారము అరగనిదే ఆకలి దప్పులు లేదా ఆకలి దప్పులు కానీ లేదా ఆహార పానీయములు తీసుకునే శక్తి కానీ కలగవు. ఆకలి దప్పులు మందగించినప్పుడు ఉదరంలో అగ్ని సన్నగిలినని తెలుసుకొనవచ్చును. అట్టి అగ్ని మాంద్యమును అనుసరించి ఆయుర్వేద వైద్యము నిర్వహింపబడును. ఇక్కడ వెలుతురునిస్తుంది, వేడిని కలిగిస్తుంది అగ్ని. బయట మనము చూస్తే భౌతికంగా, ఇంకా మన శరీరం లోపల అగ్ని అనేది ఉండడం వలనే మనము తిన్న ఆహార పదార్థాలు మనకు అరగడం అనేది జరుగుతుంది. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ, అగ్ని ఒకవేళ అగ్ని అనేది లేకపోతే మనం తిన్న ఆహార పదార్థాలు మనకు అరగకపోతే మనకి ఇంకా ఆకలి అనేది దప్పిక అనేది అసలు ఉండవన్నమాట. ఎవరికైనా అది ఆకలి తగ్గిపోయింది అంటే వాళ్ళ శరీరంలో సరి అయిన విధంగా అగ్ని అనేది లేదు, సన్నగిల్లింది అనమాట. ఆ విధంగా అగ్ని మాంద్యము ననుసరించి అంటే లోపల నీకు ఎంత ఆకలి అంటే అగ్ని అనేది ఎంత ఉంది దాన్ని బట్టే ఆయుర్వేద వైద్య విధానం అనేది ఆధారపడి ఉంటుంది అన్నమాట. పిత్తాశయ రసము ఊరుట ద్వారా అగ్ని వృద్ధి అగును. కనుక పిత్తరసమును వృద్ధి చేయుటయే వైద్య విధానము. ఈ విధముగా ఆయుర్వేద వైద్య పద్ధతి శ్రీమద్ భాగవత వచనములతో ఏకీభవించుచున్నది. చలి ప్రభావం తగ్గించడంలో అగ్ని లక్షణము సర్వులకు విధితే ఎంతటి తీవ్రమైన చలి అయినను అగ్నితే శమించగలదు. ఈ ఆయుర్వేద వైద్య విధానం అగ్నిని మన శరీరంలో పొట్టలో వెలువడే అగ్నిని మీద బేస్ చేసుకొని ఉంటుంది. ఇప్పుడు మన పొట్టలో ఈ అగ్ని అనేది ఎక్కడి నుంచి వస్తుంది? పిత్తాశయం నుంచి ఊరే రసం వలన అగ్ని అనేది వస్తుంది. అంటే ఆ రసం తగ్గితే నీకు ఆకలి ఉండదు. అప్పుడు పిత్తాశయం యొక్క పనితీరు సరిగ్గా ఉండడానికి ఆయుర్వేద పద్ధతిలో మనకి మెడిసిన్ అనేది ఇస్తారన్నమాట. ఈ వైద్య విధానం ఏ విధంగా ఉందంటే శ్రీమద్ భాగవతంలో మనకు వివరించిన వైద్య విధానం లాగానే ఉంది. అందుకనే ఆయుర్వేద వైద్య విధానము ఎక్కువగా మిగిలిన వైద్య విధానాల కంటే మంచిది అని చెప్తారు. ఇంకొకటి, అగ్నికి ఇంకేం గుణం ఉందంటే ఎంత చలి ఉన్నా అగ్ని అనేది తగ్గించేస్తుంది, అగ్నిచే తగ్గించబడుతుంది అన్నమాట ఆ చలి అనేది. నెక్స్ట్ శ్లోకం అండి. రూపమత్రాద్వి కుర్వాణాత్ తేజసో దైవ చోదితాత్
అంబోజిహ్వరసగ్రహ అగ్ని మరియు రూప తన్మాత్రల అంత ప్రక్రియచే దైవ చోదితముగా రస తన్మాత్ర ఉద్భవించును. రస తన్మాత్ర నుండి జలము ఉత్పన్నమగును, రసగ్రాహకమగు నాలుక ప్రకటమగును. ఇక్కడ ఏం చెప్పారండి, అగ్ని మరియు రూప తన్మాత్రల అంత ప్రక్రియచే, ఒకటి అగ్ని మళ్ళీ రస తన్మాత్ర, ఆ రెండు కలయిక వలనే మనకు అంత ప్రక్రియతోని ఇంకా దైవ చోదితంగా భగవంతుడి యొక్క సహాయంతోని రస తన్మాత్ర ఉద్భవించును. రసము అనేది తెలుస్తుంది అన్నమాట మనకు, పంచభూతాలలో అగ్ని తర్వాత ఏందండి జలము, అంటే దానికి జలానికి మూల రూపం ఏంటిది అంటే మూల స్వరూపం రస తన్మాత్ర. ఆ రస తన్మాత్ర అనేది అగ్ని మరియు రస తన్మాత్రల అంత ప్రక్రియచే రసము అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఈ రస తన్మాత్ర నుండి జలము ఉత్పన్నమగును, దాని నుంచే ఈ జలానికి మూల రూపం రస తన్మాత్ర అనుకోవచ్చు. రసగ్రాహకమగు నాలుకయు ప్రకటమగును, ఈ ఒకసారి జలం అనేది వచ్చిందంటే దానికి ఏ ఇంద్రియము పనిచేస్తుందండి, నాలుక. ఆ విధంగానే నాలుక కూడా ప్రకటమైంది అని చెప్పుకోవచ్చు అని చెప్పారు ఇక్కడ. రస జ్ఞానమును పొందుటకు గల ఉపకరణముగా నాలుక ఇచ్చట వర్ణించబడినది. రసము జలము యొక్క ఫలస్వరూపము, కనుక నాలుకపై ఎల్లప్పుడూ లాలా జలము నిలిచియుండును. ఇక్కడ ఏం చెప్పారండి, రసజ్ఞానమును పొందుటకు ఉపకరణగా ఇక్కడ నాలుక అనేది ఉంటుంది, ఉపకరణ. ఇప్పుడు రసము అంటే రుచి, ఈ రుచిని ఎలా తెలుసుకుంటాం, నాలుక అనేది లేకపోతే మనకు రుచి అనేది అర్థం కాదనమాట, అదొక ఇన్స్ట్రుమెంట్ లాగా యూజ్ చేసుకుంటాం నాలుకని ఈ రసజ్ఞానాన్ని పొందడానికి. రసము జలము యొక్క ఫలస్వరూపము, ఈ జలము అనేది ఉందనుకోండి, జలము తాగినప్పుడు ఆ అనేక రకాల జలాలు అనేవి ఉండొచ్చు, ఆ జలాలకి ఫలస్వరూపం. ఆ ఇప్పుడు మనం వాటర్ తాగితే దాని యొక్క రిజల్ట్ అది ఏ విధంగా ఉంది అనేది మనకు రిజల్ట్ అవుతుంది అనమాట, అంటే అదే ఫలం అవుతుంది, ఆ ఫలం యొక్క స్వరూపమే రసము అవుతుంది అనమాట. జలము యొక్క ఫలస్వరూపము రసము, రసము అంటే రుచి, జలము యొక్క ఫలస్వరూపము, జలము తాగినప్పుడు మనకు కలిగే ఫీలింగ్ అదే రసము. కనుక నాలికపై ఎల్లప్పుడు లాలా జలము నిలిచి ఉండును, నాలికపై ఎప్పుడు, అందుకే లాలాజలం అనేది నిలిచి ఉంటుంది అన్నమాట. ఆ లాలాజలం వల్లనే మనకి టేస్ట్ బర్డ్స్ ఉంటాయి మనకి, అవి లాలాజలంతో కలిసి ఉంటాయి, అప్పుడే మనకు రుచి అనేది అర్థమవుతుంది. ఓకే, ఇంకొక శ్లోకం చదువుదాం మాతాజీ. కషాయో మధుర రక్తిస్తః ఆది అందు ఏకమే అయినప్పటికీ ఇతర పదార్థములతో కలయిక వలన రసం అనున్నది. ఆది అందు ఏకమే అయినప్పటికీ అంటే ఆదిలో ఒకటే అయినప్పటికీ ఇతర పదార్థములతో కలయిక వలన రసం అనున్నది, వగరు తీపి చేదు పులుపు
చేదు కటువు పులుపు ఉప్పు అనేది పలు రకములుగా అగును. ఇప్పుడు రసం అనేది ఆదిలో ఒకటి, కానీ అది ఇతర పదార్థములతో కలయిక వలన అవి మళ్ళీ ఆరు రకాల రసాలుగా మారిపోతుంది. అవేంటి అండి? పలు రకాలుగా అది మార్పు చెందుతుంది అన్నమాట. అది ఏంటిదండి? ఇక్కడ రసము అంటే మనము రుచి అనుకోవచ్చు. అవి ఎన్ని రకాల రుచులు? వగరు, పులుపు, తీపి, వగరు, తీపి, చేదు, కటువు, పులుపు, ఉప్పు. మనము షడ్ రుచులు, మనం ఉగాది పచ్చడి చేసినప్పుడు అందులో షడ్ రుచులు వేస్తాం కదండి, ఆరు రుచులు. ఈ వగరు అనేది మనం వేసే మామిడికాయ వల్ల వస్తుంది. మామిడికాయ వేస్తాం కదండి, పచ్చి మామిడికాయ, అది వగరు. తీపి అంటే అందులో వేసే మనం బెల్లము. చేదు అంటే వేప పువ్వు వేస్తాం, అది చేదు. మళ్ళీ ఇంకోటి కటువు. కటువు అంటే ఇక్కడ ఆ కారం అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి పులుపు, మనం చింతపండు వేస్తాం అందులోంచి పులుపు. ఇంకొకటి ఉప్పు, ఉప్పు అనేది కూడా వేస్తాం. ఆరు రకాల రుచులు అనేది ఏర్పడతాయి రసం నుండి, కానీ మూల రసము అనేది ఒకటే. దానికి పదార్థాల కలయిక వలన ఆరు రుచులుగా అది మారుతుంది అన్నమాట. ఇంకో శ్లోకం చదవాలా మాతాజీ? చదవండి మాతాజీ, మీకు టైం ఉంటే చదవండి. ఓకే. క్లేదనం పిండనం తృప్తి, ప్రాణనాప్యాయనోందనం ఇతర పదార్థములను తడుపుట, వివిధ మిశ్రమములను ముద్దగా చేయుట, తృప్తిని కలిగించుట, ప్రాణమును నిలుపుట, మెత్తదనము కలిగించుట, వేడిని తరిమివేయుట, జలాశయములందు ఊరుట, దప్పికను పోగొట్టి ఉపశమనమును కలిగించుట అనేవి జలము యొక్క లక్షణములు. ఇంకొకటి ఏం చెప్పారండి ఇక్కడ? ఇతర పదార్థములను తడుపుట జలం యొక్క లక్షణము. మనం ఏదైనా ఒక పదార్థం మీద పోస్తే ఆ పదార్థం అనేది తడిచిపోతుందన్నమాట. కొన్ని స్పెషల్ దాని మీద ఉన్న స్పెషల్ వాటర్ ప్రూఫ్ కోటింగ్ ఉంటే తప్పించి ఏ పదార్థాన్నైనా కానీ జలము అనేది తడపగలదు. ఇంకొకటి, వివిధ మిశ్రణములను ముద్దగా చేయొచ్చు. అంటే ఏదైనా మిశ్రణం, అది ఏనా ఏదైనా మెత్తగా కొంచెం పౌడర్ లాగా ఉందంటే ఈ జలాన్ని కలిగితే అది ముద్దలాగా మారిపోతుంది అన్నమాట. ఇంకా ఏం జరుగుతుందండి? తృప్తిని కలిగించుట. తృప్తి అంటే మన వాట దాగామనుకోండి, మనకి దప్పిక తీరుతుంది. దప్పిక తీరి కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది, అది తృప్తిని కలిగిస్తుంది. ప్రాణాన్ని నిలిపిస్తుంది. ప్రాణం నిలపడం అంటే వాటర్ తాగపోతే మన ప్రాణం అనేది నిలవదనమాట. ఏదైనా తినకపోయినా మనం ఉండగలం, కానీ నీళ్లు లేకుండా ఎక్కువ రోజులు మనము ఉండలేము. మళ్ళీ మెత్తదనం కలిగించుట. వాటరు ఎందులో అయినా కానీ వేస్తే, ఇప్పుడు వాటర్ ప్రూఫ్ బెడ్లు ఉంటాయి చూడండి, వాటి వల్ల ఎట్లుంటుంది అని మనకి మెత్తగా అనిపిస్తుంది అన్నమాట. అంటే ఏదైనా పదార్థంతో వాటర్ కలిసిపోతే అది మెత్తదనాన్ని మనకి ఇస్తుంది. ఇంకొకటి, వేడిని తరిమివేయుట. మనకి ఎక్కడైనా వేడిగా అనిపించింది అనుకోండి, ఏం చేస్తారు? మన జగన్నాథ్ రథయాత్ర జరుగుతుంటే ఒరిస్సాలో చూసారండి, అప్పుడు వేడి ఎక్కువగా ఉంటుందని మధ్యాహ్నం పూట ఆ వాటర్ తోని పక్కన వాటర్ ట్యాంకర్స్ పెట్టి స్ప్రింకిల్స్ చేస్తూనే ఉన్నారు కంటిన్యూస్ గా. ఎందుకంటే ఎక్కువ వేడి వల్ల ఈ భక్తులకి ఏం కాకుండా ఉండాలి, వడదెబ్బ తగలొద్దు అని నీళ్లు చల్లుతున్నారు అన్నమాట. అంటే వాటర్ ఎంత వేడినైనా తగ్గించేస్తుంది అన్నమాట, తరిమి వేస్తుంది. జలాశముల ఎందు ఊరుట. ఎక్కడైనా వాటర్ బాడీస్ ఉన్నాయనుకోండి, అవి నదులు, సరస్సులు, ఎక్కడైనా వాటర్ అనేది కింద నుంచి ఊరుతుంది అన్నమాట.
దప్పికను పోగొట్టి ఉపశమనమును కలిగించుటయనున్నది జలము యొక్క లక్షణములు. దప్పిక అంటే మనం ఎప్పుడైనా వాటర్ తాగామనుకోండి, వాటర్ తాగితే మనకి ఉపశమనం అనేది ఇస్తుంది అన్నమాట, ఆ దప్పిక నుంచి ఉపశమనం. ఈ అన్ని లక్షణాలు కూడా జలానికి ఉన్నాయి అని తెలుసుకోవచ్చు మాతాజీ మనం. ఇంకొకటి క్షుద్బాధను అంటే ఆకలిని తాగుట ద్వారా, నీటిని తాగుట ద్వారా తగ్గించుకోవచ్చు మనము. ఇంకా ఇక్కడ చూడండి ఒకసారి, ఉపవాస వ్రతమును పట్టిన వాడు మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నీటిని తాగితే ఉపవాస బడలిక శీఘ్రమే క్షమించుటను మనము గాంచవచ్చును. వేదములందు కూడా అపోమయ ప్రాణ అనగా నీరే ప్రాణాధారం అని తెలుపబడినది. జలముతో ఏ వస్తువైనను తడపవచ్చును, పిండిని ముద్దగా చేయవచ్చును, మట్టిని నీటితో కలిపి బురదగా చేయవచ్చును. శ్రీమద్ భాగవత ఆరంభం తెలుపబడినట్లు నీరే సమస్త భౌతిక అంశములను ఒకటిగా జతకూర్చగలదు. గృహ నిర్మాణమునందు ఉపయోగపడే ఇటుకలో ముఖ్య అంశము జలమే. జగద్ వ్యక్తీకరణమునకు అగ్ని జలము వాయువు అనునవి వినిమయ కారక అంశములైనను నీరు మాత్రం అతి ప్రధానమైనది. అధికోష్ణము కూడా కేవలము జలమును తత్ప్రదేశమున కుమ్మరించడం ద్వారా శమింపజేయవచ్చును. ఇక్కడ ఏం చెప్పారండి, మనకు వాటర్ అనేది ఎంతగా మనకి దప్పికను తీర్చడము, తృప్తినివ్వడమే కాకుండా క్షుద్బాధని అంటే ఆకలి బాధని కూడా తగ్గిస్తుంది అనమాట. ఉపవాసం చేసినప్పుడు ఎవరైనా అప్పుడప్పుడు కొన్ని కొన్ని వాటర్ తాగితే ఇంకా వాళ్ళకి ఆకలి బాధ అనేది ఉండదన్నమాట, దాని నుంచి వాళ్ళు బయటపడొచ్చు. ఇంకేం చెప్పారు ఇక్కడ వేదలో, అపోమయ ప్రాణ అనగా నీరే ప్రాణాధారం, నీరు లేకపోతే మనం ఉండలేం. ఏదైనా వస్తువులు ఇప్పుడు మనం అన్ని చర్చించాం కదా, వాటితో పాటుగా ఇంకా ఏం చేస్తుందంట, వాటరు సమస్త భౌతిక అంశములను ఒకటిగా చేయగలదు, ఒకటిగా జతకూర్చగలదు. కొన్ని భౌతికమైన పదార్థాలలో నీళ్లను కలపడం వలన అదేమవుతుందండి, గట్టిగా మారిపోతుంది అన్నమాట, అంటే జతకూరుస్తుంది వేరే వేరే పదార్థాలని. అది నీటికి ఆ లక్షణం అనేది ఉందన్నమాట. ఇప్పుడు మనం ఇల్లు కట్టినప్పుడు ఏం చేస్తుందండి, ఆ నీళ్లనే లేకపోతే మనం వేసిన శాండ్ శాండ్ లాగానే ఉంటుంది, సిమెంట్ సిమెంట్ లాగానే ఉంటుంది. మళ్ళీ దాంట్లో ఇంకేం వేస్తాం, రాళ్ళు కంకర వేస్తాం కదా, ఆ మూడింటిని నీళ్ళు ఎప్పుడు వేసి కలుపుతామో అప్పుడు అవి ముద్దగా మారి తర్వాత గట్టి పడతాయి. అల్లో నీళ్ళనే ఎప్పుడు వాడమో అవి మూడు వేరువేరుగానే ఉంటాయి అన్నమాట. అంటే నీళ్లు రెండు పదార్థాలని రెండు మూడు ఎన్ని అయినా పదార్థాలని జతకూర్చే స్వభావం అనేది నీటికి ఉంది అని తెలుసుకోవచ్చు. ఇంకా ఈ జగత్తు వ్యక్తీకరణకు అగ్ని జలము వాయువు అనే మూడు కూడా చాలా ఇంపార్టెంట్, కానీ వాటిలో ముఖ్యమైనది జలము అని చెప్తున్నారు అన్నమాట. నీరు అతి ప్రధానమైనది. అధిక ఉష్ణము కూడా కేవలం జనమును తత్ప్రదేశమును కుమ్మరించుట ద్వారా శమింపజేయచ్చును. ఎక్కడైనా ఎక్కువ వేడి ఉంటే అక్కడ కొన్ని వాటర్ పోస్తే మనము ఆటోమేటిక్ గా ఆ వేడిని శమింపజేయచ్చు అన్నమాట, తగ్గింపజేయచ్చు అని తెలుసుకోవచ్చు. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ శ్లోకము మళ్ళీ గంధం గురించి వస్తుంది మాతాజీ, అది మళ్ళీ రేపు మనం చర్చిద్దాము. ఈరోజు మనము ఇంతటితో ఫినిష్ చేద్దాం మాతాజీ, ఎన్ని శ్లోకాలు చర్చించాము. అలాగే చేద్దాము మాతాజీ, ఫినిష్ చేద్దాం, ఇక్కడికి అండి చేద్దాం. అయితే మాతాజీ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మాతాజీ. అవునా, హ్యాపీ బర్త్డే. చెప్పుకునే అంత ఘనకార్యం ఏముంది మాతాజీ మనం చేసింది. ఏమి లేదు మాతాజీ, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ.